నిజామాబాద్ లో బీజేపీ మీటింగ్ లో ఆకట్టుకున్న బాలుడికి ఎంపీ అరవింద్ ఆతిథ్యమిచ్చారు. గురువారం రాత్రి బాన్సువాడ బీజేపీ బహిరంగ సభలో ఎంపీ అరవింద్ ప్రసంగానికి అదిరిపోయే రియాక్షన్స్ ఇచ్చి అందర్ని ఆకట్టుకున్నాడు నరసింహ అనే బాలుడు. తాజాగా నిజామాబాద్ లోని తన ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చారు ఎంపీ అరవింద్. కొత్త బట్టలు ఇచ్చి ఏం చదువుకుంటానన్న అండగా ఉంటానని భరోసా కల్పించారు. టీఆర్ఎస్ సర్కారుపై అరవింద్ బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తుండగా నరసింహ అరుపులు కేకలతో హోరెత్తించాడు. బీజేపీ సభలో పిల్లాడి హావభావాలు బీజేపీ ఎంపీ అరవింద్ను ఆకర్షించాయి. సభలో నరసింహ పాల్గొన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలాభిషేకం చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తదా? పాపం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు అమాయకులున్నట్టు వాళ్ళకి కేసీఆర్ ఇంకా రీడ్ చేసినట్టు లేదు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదైనా పోస్టులు కానీ ఏదైనా స్కీమ్ల పైసలు కానీ కావాలంటే పాలాభిషేకం పనిచేసి కేసీఆర్ చిత్రపటానికి కళ్ళుతోటి అభిషేకం చేస్తే ఇమీడియట్ గా వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంతేనా? పక్క మాటిస్తురా? గబ్బిలాల నుంచి గుమ్మిక్తి చేస్తారా? బాన్సువాడని చేస్తారా? పక్క బండి సంజయ్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తారా? ఎందుకు తెలిసి చెప్పడం లేదా? సెలవు తీసుకుంటా. మరి భారత మాతాకి భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేము, అడ్డుకునే త్రాసం చేస్తారు. అదే తాను భారతీయ జనతా పార్టీ కార్యకర్త తిరిగిపోతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జనపదాన్ని బయటికి రావడం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. భారతీయ జనతా పార్టీ ఎవరి కోసం పనిచేస్తాం? పేదల కోసం పనిచేస్తాం, పేదల హక్కుల కోసం పనిచేస్తాం, పేదల భారతీయ కోసం పనిచేస్తాం. తప్ప దీనికి దోసుకోవడం కాదు, దాచుకోవడం కాని విషయాన్ని రాష్ట్ర జ్ఞాపకం చేయాలి. ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి పరిస్థితి అంటే ఫస్ట్ మన చెక్ మన వ్యవసాయం చేసుకుంటాం. పూర్వం కూడా ఫారెస్ట్ వాళ్ళు మమ్ముతాడు, మొత్తం దుర్మంటాడు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, అరే అడ్డుకోండి రా అంటాడు. తీపిచ్చేదానే తిట్టిపిచ్చేదానే అంటే నేను కొడతా నువ్వు తూర్చుకోనట్టున్నది కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇదే పని జరుగుతున్నది. చిత్రనాయక్ కన్నా అసలు మన చిత్రనాయక్ అన్నాను ఏం చేసినా పంట చేతికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసులు పెట్టించి ట్రాక్టర్ దున్నిచ్చిండు. అవునా కదా?